ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంటే గత కాంపిటేటివ్ ఎగ్జాములలో అడిగినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఆ ప్రశ్నలు ఏమిటంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నిర్మాణాలు వాటి పేర్లు అవి ఎక్కడ ఉన్నాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు అనేక కాంపిటేటివ్ ఎగ్జాములలో డైరెక్ట్గా వచ్చినటువంటి ప్రశ్నలు ఇది సోషల్ స్టడీస్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రశ్న ఏమని అడిగారంటే అంగకోర్ వాట్ దేవాలయం అంటే ఇక్కడ చూడండి అంగో కోర్ అంగోకోర్ వాట్ ఈ అంగోకోర్ వాట్ ఈ యొక్క నిర్మాణము దేనికి సంబంధించినది అని కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ అంగకోర్ వాట్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం హిందూ దేవాలయం హిందూ దేవాలయం ఇది నోట్ చేసి పెట్టుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏది అంటే అంగకోర్ వాటు దేవాలయం ఇది విష్ణు దేవాలయం అని కూడా అంటారు విష్ణు దేవాలయం కొన్ని పరీక్షలలో ప్రశ్నలు ఏమని అడిగారంటే ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం పేరేమిటి అని అడిగారు అది అంగకోర్ వాటు దేవాలయం అలాగే మరో ప్రశ్న చాలా ఇంపార్టెంట్గా ఏమడిగారంటే ఈ యొక్క అంగకూరు వాటి దేవాలయం ఎక్కడ ఉంది ఓకే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ నిర్మాణం అయినటువంటి అంగకోరు వాటి దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగారు దానికి ఆన్సర్ కంబోడియా కంబోడియా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ కంబోడియా అలాగే కంబోడియాలో ఉన్నటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం పేరు ఏమిటి అని అడిగారు దానికి ఆన్సర్ అంగకోర్ వాట్ దేవాలయం ఈ నాలుగు విషయాలని గుర్తుపెట్టుకోండి అంగకోర్ వాట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం అంగకోర్ వాట్ దేవాలయం అనేది విష్ణు దేవాలయము ఈ అంగకోర్ వాట్ దేవాలయము కంబోడియాలో ఉంది ఓకే ఈ నాలుగు ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంటు అనేక ఎగ్జాములలో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం పేరేమిటి అంటే అంగుకోరు వాటి దేవాలయం అలాగే ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది అంటే కంబోడియా అలాగే కంబోడియాలో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం పేరేమిటి అంటే అంగుకోరు వాట్ ఇవి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జాములలో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఆల్ అక్సా మసీద్ ఆల్ ఆల్ అక్సా మసీద్ ఆల్ అక్సా మసీద్ ఇది ఎక్కడ ఉంది అని ప్రశ్నలు అడిగారు ఈ ఆల్ అక్సా మసీద్ అనేది జెరూసలేం సలీం జెరు సలీం ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న డైరెక్ట్గా వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి ఆల్ అక్సా మసీద్ ఎక్కడ ఉంది అని ప్రశ్న అడిగినప్పుడు జెరూ సలీం అలాగే ఈ ఆల్ అక్సా మసీద్ యొక్క ప్రత్యేకత ఏమిటి

ప్రశ్నలు ఏమని అడిగారంటే ఈ యొక్క మహమ్మదీయుల మూడవ పవిత్ర స్థలం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ జెరూసలేం బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ప్రపంచంలో ము మూడవ పవిత్ర స్థలం ఏది అని అడిగినప్పుడు ఆల్ అక్స మసీద్ అలాగే ఆల్ అక్సా మసీద్ ఎక్కడ ఉంది అని ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ జెరూసలేం అలాగే జెరూసలేంలో ఉన్నటువంటి మహమ్మదీయుల మూడవ పవిత్ర స్థలం పేరేమిటి అని ప్రశ్నలు అడిగారు దానికి ఆన్సర్ ఆల్ అక్సా మసీద్ ఈ యొక్క మూడు విషయాలని గుర్తుపెట్టుకోండి ఆల్ అక్సా మసీద్ అనేది జెరూసలింలో ఉంటుంది ఈ మసీదు మహమ్మదీల మూడవ పవిత్ర స్థలం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు వీటికి సంబంధించి డైరెక్ట్గా ప్రశ్నలు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు మరొకసారి మీకు వివరిస్తున్నాను జెరూసలీంలో ఉండేటువంటి మహమ్మదీల మూడవ పవిత్ర స్థలం పేరేమిటి అన్నప్పుడు ఆల్ అక్స మసీద్ అలాగే ఆల్ అక్సా మసీద్ ఎక్కడ ఉంది అంటే జరూ సలీం అలాగే జరూ సలీంలో ఉన్నటువంటి మసీద్ పేరు ఏమిటి అంటే ఆల్ అక్సా మసీద్ అలాగే మహమ్మదీల మూడవ పవిత్ర స్థలం ఎక్కడ ఉంది అంటే జరూసలిం ఇవన్నిటిని కూడా మీరు ఒక పర్టికులర్గా రాసుకొని వీటిని బైహ్యాట్ చేసుకోండి ఎందుకు బై హ్యాట్ చేసుకోండి అని చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ప్రశ్నలు ఇవి డైరెక్ట్గా ఇంతకుముందు పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్నలు అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అనేక ఎగ్జామ్ల్లో కూడా అడిగారు ఇది దేనికి సంబంధించిందంటే వాల్ స్ట్రీట్ వాల్ స్ట్రీట్ ఇది వాల్ స్ట్రీట్కి సంబంధించిన ప్రశ్న వాల్ స్ట్రీట్ అనేది ఎక్కడ ఉంది ఇది ఇది ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ వాల్ స్ట్రీట్ అనేది న్యూయార్క్ న్యూయార్క్లో ఉంది అలాగే అసలు ఈ వాల్ స్ట్రీట్ అంటే ఏమిటంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్కు స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది స్టాక్స్ ఎక్స్చేంజ్ ఇది నోట్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ప్రశ్న అనేక ఎగ్జామ్లో కూడా అడిగారు ఇది ప్రశ్న ఏమడిగారంటే ఈ యొక్క వాల్ స్ట్రీట్ అనేది ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది అలాగే న్యూయార్క్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ పేరేమిటి అన్నప్పుడు వాల్ స్ట్రీట్ అలాగే మన భారతదేశంలో మన ఇండియా యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది బాంబేలో ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది అంటే బాంబేలో ఉంది అలాగే వాల్ స్ట్రీట్ న్యూయార్క్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఉందంటే న్యూయార్క్లో ఉంది దాని పేరు వాల్ స్ట్రీట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాను నోట్ చేసుకోండి ఇది బిగ్ బెన్ బిగ్ బెన్ బిగ్ బెన్ బిగ్ బెన్ అనేటువంటి ఇది ఒక నిర్మాణమే అయితే ఇది గడియారానికి సంబంధించినది ఈ బిగ్ బిన్ గడియారాన్ని ఎక్కడ ఉంది అనంటే లండన్ లండన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది భారీ గడియారం దీనిని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటుపై స్తంభం మీద దీనిని చారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఎక్కడుందంటే బ్రిటిష్ పార్లమెంట్ పై ఉన్నటువంటి ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం మీద ఈ బిగ్ బెన్ అనే గడియారం ఉంటుంది ఇది గడియారం గడియారం ఓకే సో చాలా ఎగ్జాంపులలో ఈ ప్రశ్నలను అడిగారు బిగ్ బెన్ గడియారం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది ఓకే అలాగే కొన్ని ఎగ్జామ్లలో ఏమని అడిగారంటే బ్రిటిష్ పార్లమెంటు స్తంభంపై ఉండేటువంటి గడియారం పేరు ఏమిటి అని అడిగారు దానికి ఆన్సర్ బిగ్ బెన్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్లో ఏమడిగారంటే బిగ్ బెన్ అనేటువంటి గడియారం ఎక్కడ ఉంది అంటే లండన్లో బ్రిటిష్ పై ఉండేటువంటి స్తంభం మీద ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిగ్ బెన్ అంటే బ్రిటిష్ పార్లమెంటు ఆ యొక్క స్తం బ్రిటిష్ పార్లమెంటు మీద ఉండే స్తంభం మీద గడియారాన్ని నిర్మించారు దాని పేరే బిగ్ బెన్ గడియారము అది లండన్లో ఉంటుంది ఈ పాయింట్లన్నీ కూడా చాలా ఇంపార్టెంటు మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను నోట్ చేసి పెట్టుకోండి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నిర్మాణాలు ఓకే ఎందుకంటే ఎగ్జామ్లలో ఏ ప్రశ్నలు వస్తాయో మనం గెస్ అయ్యాము కాకపోతే అనేక కాంపిటేటివ్ అంటే గత కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్లను పరిశీలిస్తే రిపీటెడ్గా వచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఉంటాయి అవి ఎప్పటికీ మారవు అటువంటివి మీరు ఖచ్చితంగా బైహార్డ్ చేసుకొని చేసుకొని పెట్టుకోవాలి అలాగే మరొకటి ఏమిటంటే బ్రాడ్ వే బ్రాడ్వే ఈ బ్రాడ్వే అనేది ఎక్కడ ఉంది అని ప్రశ్నలు అడిగారు ఇది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఈ బ్రాడ్వే అనేది ఉంది అసలు బ్రాడ్వే అంటే ఏమిటి ప్రపంచంలోనే అతి విశాలమైనటువంటి వీధి బ్రాడ్వే అనేది ప్రపంచంలోనే అతి విశాలమైనటువంటి వీధి అతి విశాలమైన వీధి ఇది స్ట్రీట్ ఇది ఓకే చాలా ఎగ్జాంపులలో ఏమడిగారంటే ప్రపంచంలోనే అతి విశాలమైనటువంటి వీధి ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏ అలాగే బ్రాడ్వే ఎక్కడ ఉంది అంటే యుఎస్ఏ బ్రాడ్వే అంటే ఏమిటంటే ప్రపంచంలోని అతి విశాలమైనటువంటి వీధి ఇవి చాలా ఇంపార్టెంట్ నోట్ చేసి పెట్టుకోండి చాలా ఎగ్జామ్లలో డైరెక్ట్గా ప్రశ్నలు ఏమని అడిగారంటే ప్రపంచంలోనే అతి విశాలమైనటువంటి బ్రాడ్వే ఎక్కడ ఉంది అని అడిగారు దానికి ఆన్సర్ యుఎస్ఏ అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఏది కూడా మిస్ అయి వీటిని నోట్ చేసుకోండి తర్వాత ప్రశ్న ఏమడిగారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అనేక ఎగ్జాంపుల్లో వచ్చింది కాబా ఓకే సో కాబా అనేది ఎక్కడ ఉంది అంటే మక్కా మక్కాలో కాబా అనేది ఉంది కాబా అంటే ఏమిటంటే ప్రసిద్ధి మక్కా మసీదు యొక్క లోపల పవిత్ర స్థలం చైత్యం మందిరం గర్భగుడి ఇది ఏమిటంటే మక్కా మసీదులో ఉండేటువంటి ఆ యొక్క మసీదులో ఉన్నటువంటి లోపల ఉండే పవిత్ర స్థలం ఓకే ఆ మసీదు లోపల ఉండేటువంటి పవిత్ర స్థలం మన సాధారణ భాషలో చెప్పుకోవాలంటే దైవ మందిరం గర్భగుడి అంటారు కదా దానిని కాబా అంటారు ఆ కాబా ఎక్కడుంది మక్కా మసీదులో ఉంది చాలా ఇంపార్టెంటు నోట్ చేసుకోండి ఓకే ఇది సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో ఉంటుంది అనేక ఎగ్జాంపుల్ ఏమడిగారంటే కాబా ఎక్కడ ఉంది అంటే మక్కా మసీద్ ఇది నోట్ చేసి పెట్టుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ యొక్క వైట్ హౌస్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది అయినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఈ యొక్క వైట్ హౌస్ అనేది ఎక్కడ ఉంది వైట్ హౌస్ అనేది ఎక్కడ ఉంది ఇది యుఎస్ వాషింగ్టన్ వాషింగ్టన్ వాషింగ్టన్లో ఈ వైట్ హౌస్ అనేది ఉంది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిని క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరాలను సంవత్సరంలో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు అధికార నివాస భవనం ఓకే అయితే ఇది పదిహేడు వందల తొంభై రెండులో నిర్మించారు దీనిలో అధికారికంగా నివసించినటువంటి మొదటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఆడమ్ సో ఇది కొన్ని సందర్భంలో ఏమడతారంటే ఈ యొక్క వైట్ హౌస్ను ఎప్పుడు నిర్మించారు అనంటే పదిహేడు వందల తొంభై రెండు పదిహేడు వందల తొంభై రెండులో వైట్ హౌస్ని నిర్మించారు అలాగే ఇది ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ బాగా నోట్ చేసి పెట్టుకోండి వైట్ హౌస్ నిర్మాణం ఎక్కడుందంటే వాషింగ్టన్ ఎప్పుడు నిర్మించారంటే పదిహేడు వందల తొంభై రెండు వీటిని నోట్ చేసుకొని నేర్చుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి కట్టడం ఏమిటంటే సిఎన్ టవర్ సిఎన్ సిఎన్ టవర్ ఈ యొక్క సిఎన్ టవర్ అనేది ఎక్కడ ఉంది చాలా ఎగ్జాంపుల్ దీని గురించి అడిగారు టోరంటో టోరంటో టోరంటోలో ఈ యొక్క సీఎన్ టవర్ అనేది ఉంది ఈ యొక్క సీఎన్ టవర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలిచి ఉండే ఎత్తైన నిర్మాణం ఇది ఓకే ఈ యొక్క సీఎన్ టవర్ అంటే ఎటువంటి ఆధారం లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి నిర్మాణాల్లో ఉండేటువంటి సిఎన్ టవర్ యొక్క ప్రత్యేకత ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలిచి ఉండేటువంటి టవర్ స్థూపం అది సో ఈ యొక్క సిఎన్ టవర్ ఎక్కడ ఉంది అంటే టోరెంట్లో ఉంది టోరెంటులో ఉండేటువంటి టవర్ పేరు ఏమిటి అంటే సిఎన్ టవర్ ఇవన్నీ కూడా గత కాంపిటేటివ్ ఎగ్జామ్లలో డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్లు వీటిని మిస్ చేయకండి అందరూ కూడా వీటిని నోట్ చేసుకొని నేర్చుకోండి అలాగే చాలా ఇంపార్టెంట్ మరొకటి పెంటగాన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అనేక సందర్భాల్లో న్యూస్ పేపర్లో కూడా దీని గురించి వస్తూ ఉంటుంది పెంటగాన్ ఈ పెంటగాన్ అనేది ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ పెంటగాన్ అనేది వాషింగ్టన్ వాషింగ్టన్లో ఉంది అసలు ఈ పెంటగాన్ అంటే ఏమిటి ఇది ఐదు పాఠశాల కలిగి ఉన్నటువంటి నిర్మాణం యునైటెడ్ స్టేట్స్ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ భవనం ఈ టెర్రరిస్ట్లు అప్పుడు ఈ యొక్క పెంటగాన్ మీద దాడులు చేశారు కదా న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి పెంటగాన్ అనేది అమెరికా యొక్క రక్షణ శాఖకు సంబంధించినటువంటి భవనం ఈ పెంటగాన్ని పేరు ఎందుకు వచ్చిందంటే ఐదు పార్షియల్గా ఉంటుందంటే పెంట అంటే ఐదని అర్థము ఓకే సో అమెరికా రక్షణ అంటే అమెరికా రక్షణ శాఖ నిర్మాణం ఎక్కడుంది అంటే వాషింగ్టన్ దాని యొక్క పేరు ఏంటంటే పెంటాగాన్ చాలా ఇంపార్టెంట్ అని బిట్టు నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు నేను వివరించింది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లు పరిశీలించి వాటిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క నిర్మాణాలు ఇవి ఏది మిస్ అయ్యకుండా నోట్ చేసుకొని నేర్చుకోండి